కుప్పం గ్రామస్తురాలైన సన్ముఖం వాణి అని ఆమె, కోర్మానపల్లి గ్రామస్తుడైన ఎం రాజు అని అతను దగ్గర నుండి 1 ఎకరా 60 సెంట్ల భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు. దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 2,40,000 రూపాయలు. దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్ఓ గారికి కన్సర్న్ జూనియర్ అసిస్టెంట్కి కలగడం జరిగింది. వాళ్ళు కూడాను 50,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటరు సన్ముఖం చెప్పారు. చెప్తే వాళ్ళు మా ఏసీబీకి అప్రోచ్ సన్ముఖం ఇప్పుడు వాణి అని ఆమె మా ఏసీబీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆ 50,000 రూపాయలని ఈవెన్ నెగోషియేట్ చేస్తే 25,000 రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్ఆర్ఓ స్టాఫ్ ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాణి అని ఆమె 25,000 రూపాయలు డాక్యుమెంట్ రైటర్కి ఇస్తూ ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు తిరుపతి ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. సార్ ఇంటికి ఆయన రైడింగ్ చేస్తారు సార్? అవన్నీ సైమల్టేనియస్గా సర్చెస్ అవుతుంది. అవుతున్నాయి. జూనియర్ అసిస్టెంట్ అంటే ఎవరు సార్? మోహన్ బాబు. సార్ గతంలో కూడా తమిళనాడు మహిళలకు చెందిన చనిపల్లి డ్యామ్ పైన వేరే రిజిస్ట్రేషన్ చేసి డబ్బు తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. అది మా దగ్గర లేదు, మా పరిధిలో లేదు. అది పోలీసు, లోకల్ పోలీస్. ఈ అమౌంట్ ఇంకా 25,000 దొరికింది. ఇంకా సర్చెస్ అవుతున్నాయి. ఇంకా ఏమైనా చిత్తూరు అండ్ తిరుపతి జిల్లా వాసులకు ఏసీబీ తరఫున తెలియజేసింది ఏమనగా, ఎవరైనా మీ దగ్గర నుండి మీ పని చేయవలసిన పని చేయటానికి కానీ లంచం డిమాండ్ చేస్తే 144,000కి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంటి పైన దాడులు ఉంటుంది కదా సార్?